ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య మృతి దళితులకు తీరని లోటని ఏపీ ఎంఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి వరదరాజులు తెలిపారు. మాజీ మంత్రి అనారోగ్యం కారణంగా చిత్తూరు జిల్లా ఐరల మండలం స్వగ్రామం 45 కొత్తపల్లి శుక్రవారం మృతి చెందారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి వరదరాజులు మాట్లాడుతూ పట్నం సుబ్బయ్య పేద దళిత కుటుంబంలో పుట్టి డాక్టర్ చదివారని తెలిపారు. 1985 ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయ ప్రవేశం చేసి చిత్తూరు జిల్లా పలమన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొంది అప్పటి నుండి విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారని తెలిపారు. ఆయన మృతి జిల్లాకు దళితులకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు మురగయ్యమణి, చెంగయ్య, సుందరం, రమేష్, శ్రీనివాసులు, ధనంజయులు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఒక సామాన్యమైన దళిత కుటుంబంలో జన్మించినటువంటి ఒక పేదరికమైనటువంటి పట్నం సుబ్బయ్య గారు ఒక మాది కులంలో పుట్టారు. ఆయన ఎంబీబీఎస్ వరకు చదివి ఆయన డాక్టర్గా కూడా ఇక్కడ పనిచేశారు. ఆయన ఈరోజు అకాల మరణం చెందడం ఎంతో దళితులకే తీరని లోటు అని భావించాలి. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో ఆయన 1985 పలమనేరు శాసనసభ్యులుగా ఎన్నికై ఆయన విద్యాశాఖాధిమంత్రిగా ఆయన పదవి అలంకరించి ఎట్టలేని సేవలు అందించారు. అదేవిధంగా 1991 పలమనేరు నియోజకవర్గంలో పోటీ చేశారని గెలుపొంది ఆయన ఆరోగ్య శాఖాధిమంత్రిగా కూడా పనిచేశారు. మూడవ దప కూడా 1994 ఆయన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన పలమనేరు నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికై ఆయన గెలుపొందారు. ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా 3 మంత్రి పదవులు అనుభవించినట్టు ఆయన తర్వాత 1999 ఆయన ఓటంపాలై ఆయన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన కేబినెట్లో ఆయన సిరికల్చర్ చైర్మన్గా కూడా పనిచేసినాడు. ఆయన తర్వాత కొంతకాలం వైఎస్ఆర్సిపిలో పనిచేసి తర్వాత ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ పార్టీలో పనిచేస్తున్నటువంటి మహానేత. ఆయన ఈరోజు అకాల మరణం చెందడం దళితులకే తీరని లోటు అని భావించాలి. ఆయన కుటుంబానికి ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయనకు ఆత్మశాంతించాలని కూడా ఈరోజు ఇక్కడ మేము కార్యకర్తల సమావేశం మా యొక్క నాయకుల సమక్షంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించాం. ఇప్పుడు